హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే క్యారెట్ హల్వా చేసుకుంటున్నాము. ఇది నోట్లో వేసుకోగానే ఇలా వెన్నలా కరిగిపోతుందండి. మధ్య మధ్యలో మనకు కిస్మిస్, జీడిపప్పు, బాదం తగులుతుంటే ఆహా, ఆ రుచియే వేరండి. ఎంతో సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా చేసుకుందామో మనం చూద్దాం. నేను దానికోసం గ్యాస్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి. ఇది మేము ఊరు నుంచి తెప్పించిన నెయ్యి అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నెయ్యి హీట్ అయిన తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పులు వేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అలాగే ఒక 20-30 కిస్మిస్లు కూడా వేసుకున్నానండి. స్వీట్లోకి జీడిపప్పు, కిస్మిస్లు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూశారుగా, ఇలాగ పువ్వుల్లాగా, మెరిసేలాగా మనం వచ్చేంతవరకు వేయించుకోవాలి. వీటిని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే నెయ్యిలో మనం సన్నగా తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకొని మంచి రంగు వచ్చేంతవరకు నెయ్యిలో వేయించుకోవాలి. అలా నెయ్యిలో వేగుతుంటే ఇల్లంతా గుమగుమలాడుతుందండి. దీంట్లోకి మీకు నచ్చినంత షుగర్ వేసుకోండి. ఎవరి టేస్ట్ని తగ్గట్టుగా వాళ్ళు, షుగర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకొని బాగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత నేను ఒక చిన్న గ్లాసు పాలు కూడా యాడ్ చేశానండి. మనకి స్వీట్లు చేసుకునేటప్పుడు పాలు అలాగే షుగరు, వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదము ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మనం అలా నెయ్యిలో మంచిగా వేగనిస్తే చూశారుగా, ఈ విధంగా మన క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. ఎంత బాగుందో చూసారా? ఇంకెందుకు లేట్ అండి? ఇప్పుడు మనకు వచ్చే న్యూ ఇయర్కి, క్రిస్మస్కి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చిందా అండి? అయితే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.